నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. రాజమండ్రి కొత్తపేటకు చెందిన మారడపు హారిక హాస్టల్ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో హారికను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆత్మహత్యకు పాల్పడిన హారిక చేతిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఈరోజు మార్నింగ్ పొద్దున్న 6:15 ప్రాంతంలో పైనుంచి కింద పడిందని సెక్యూరిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాము. సో హాస్పిటల్లో ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి విజయవాడ అంటే లైఫ్ రిస్క్ ఏం లేదు, కొద్దిగా ఫ్రాక్చర్స్ అయినాయి, దానికోసం విజయవాడ తీసుకెళ్ళమన్నారు. అంబులెన్స్లో విజయవాడ హుటాహుటిని తరలించాము. అమ్మాయి ఉండటం థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి. థర్డ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ వచ్చి K3 బ్లాక్ G66 రూమ్లో ఉంటుంది. సో ఎక్కడి నుంచి దూకింది అనేది ఇంకా ఎంక్వైరీ చేయాలి. మేము ప్రస్తుతం ముందు ఇవ్వాల్సిన మెడికల్ దానిపైన ఉన్నాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ గారికి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మొత్తానికి నూజివీడు త్రిబుల్ ఐటీ కళాశాలలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి చోటు చేసుకున్నాయి. సరిగ్గా 15 రోజుల క్రితమే ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. అతను కడపకు చెందిన వ్యక్తి. ఇదే సందర్భంలో నిన్న రాత్రి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని హాస్టల్ భవనం 3వ అంతస్తు నుండి కూడా దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే బిల్డింగ్ పై నుంచి దూకిన తర్వాత సుమారు 4 గంటల పాటు ఆవిడ అక్కడ రోడ్డుపైనే పడి ఉంది. ఎవరు కూడా గమనించిన పరిస్థితి. అటు సెక్యూరిటీ సిబ్బంది నిత్యం తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చూడలేదు. వాళ్ళు చూసేసరికి అప్పటికే దాదాపు ఆ విద్యార్థిని పైనుంచి కిందకు దూచిన సందర్భం 4 గంటలు గడిచిపోయింది. ఆ రక్త పడుగులో ఉన్నటువంటి విద్యార్థిని వెంటనే అక్కడ సిబ్బంది నూజివీడు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో నూజివీడు వైద్యులు వెంటనే విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించిన నేపథ్యంలో 108లో ఆ విద్యార్థిని విజయవాడ తీసుకురావడం జరిగింది. హారికను హారికది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్వస్థలంగా అటు అధ్యాపకులు అయితే చెబుతున్నారు. అయితే గత సంవత్సరం అయితే విద్యార్థినికి సంబంధించి ఆత్మహత్యాయత్నం చేస్తున్న సందర్భంలో విద్యార్థిని చేతి పైన పెద్ద ఎత్తున ఘాసులు కూడా ఉన్నాయి. అంటే విద్యార్థిని ఎవరన్నా గాయపరిచి పయనించి కిందకు తోసిచ్చారా, లేకంటే విద్యార్థిని ముందుగానే అటు చేతులు కోసుకుని ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పయనించి కిందకు దూకిందా అనేది కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే పైనుంచి కిందకు దూకడం వలన హారికకు ఎన్నుముక, కాళ్ళు, చేతులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఏ విధంగానే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కూడా విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.